నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన కొలకలూరు గ్రామ వైసీపీ నేతలు. గోంగూర మొక్కలతో కూటమి విజయాన్ని కాంక్షిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టిన అత్తోట గ్రామ కౌలు రైతు. కళాకారుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోదా అని ప్రశ్నించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా. ఎన్డీఏ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ అంగల్ కుదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో పట్టణ 29వ వార్డులో రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎంలతో కూటమి అభ్యర్థుల గుర్తులపై అవగాహన కల్పించారు. కూటమికి మద్దతుగా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వీరవల్లి మురళి తెలిపారు. అమలు చేయాలనే హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలన చేశాడు, ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురైంది ప్రజలందరూ గమనించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అంగల్ కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీ యొక్క ముఖ్యమంత్రిగా చేపట్టిన వెంటనే ఎప్పుడైతే నువ్వు ప్రజావేదిక కూల్చావో నీ పరిపాలన ఏంటి అనేది ఆ రోజు అర్థమైంది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నువ్వు చెప్పుకుంటానికి ఒక్క మంచి కార్యక్రమం లేదు. సిగ్గుతో తల వంచుకోవాలా మీరు కానీ మీ ప్రజాప్రతినిధులు కానీ. ఇవాళ ఏ బజార్కి వెళ్ళినా పోలవరాన్ని కాపాడుకుందాం, అమరావతిని కాపాడుకుందాం, పిల్లల భవిష్యత్తును కాపాడుకుందాం. ఇవాళ చక్కగా బ్రహ్మాండమైన చదువులు చదువుకొని ఇవాళ పెయింట్లు వేసేవాళ్ళుగా చేతి పనులు చేసుకుంటూ ఇవాళ ఒక మంచి నాయకుడు ఎవరు వస్తారు, గౌరవంగా మనం మంచి ఉద్యోగాలు చేసుకోవాలి. గతంలో చదువుకున్న వాళ్ళు, పేద కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క సహాయంతో చక్కగా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులు కూడా గౌరవంగా తలెత్తుకునే విధంగా చక్కగా తల్లిదండ్రులను కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళి, అమ్మా మీ కష్టంతో మేము చదువుకున్నాం, ఇవాళ మేము ప్రయోజకులం అయ్యాం, రండి మీరు కూడా అని చెప్పేసి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే విధంగా పిల్లలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పిల్లలు కూలికెళ్ళే పరిస్థితి, కష్టపడి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో అప్పులు చేసుకొని కష్టపడి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మంచి ఫ్యాక్టరీలు వస్తాయేమో, కేంద్రంతో ఫైట్ చేసి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా అతను పరిపాలన చేస్తాడేమని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూశారు. ఈరోజు ఉదయం 29వ వార్డు కూటమి తరపున ఎన్నికల ప్రచారానికి ఇచ్చేసినటువంటి గణేష్ యూత్ కన్వీనర్ శ్రీ వీరవల్లి మురళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వార్డులో ఉమ్మడి పార్టీల కార్యకర్తలు అందరం కూడా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. వార్డులో మంచి మెజారిటీ వచ్చే విధంగా ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం సాగనంపుదామనేది కృతనిశ్చయంతో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ కోసం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఓటుని, విలువైన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా స్థానిక సుల్తానాబాద్ 29వ వార్డులో వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు దళిత వార్డులోకి తిరగటం స్టార్ట్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు
దళితులకు మీరు చేసిన మేలేంది, మేమెందుకు మీకు ఓట్లేయాలి? దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసినందుకు మీకు ఓట్లేయాలా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసేసినందుకు మీకు ఓట్లేయాలా? దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి మీకు ఓట్లేయాలా? ఏ రకంగా మీకు ఓట్లేయాలి? మీరేదో మబ్బి పుట్టి మారేడిగా చేసి జనాలను ఏదో ఇది చేస్తారు అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మా తెలుగుదేశం పార్టీ దళితుల దమ్మెందు ఓట్ల రూపంలో మిమ్మల్ని గద్దె దించే వరకు మేము నిద్రపోమని మనసారా కోరుకున్నాము. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ నేతలు గద్దె వెంకట్రావు, నల్లిబోయిన నాగేశ్వరరావు, దూళిపాండ్ల పూర్ణ, దుళ్ల నాని ఆధ్వర్యంలో భారీ స్థాయిలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కావూరి చంద్రమోహన్, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామం నుంచి అనేక మంది యాదవులు మరియు కాపు పెద్దలు వీళ్ళందరి సమక్షంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఎన్నికల సమయంలో గత పాలన చూసి విసిగి వేశారు. ఏమీ సాధించలేక అనేక రూపాల్లో నష్టపోయిన వారందరూ కూడా వేదంతో మా కొద్ది ఈ పాలన రాజధాని లేని రాష్ట్రం, ప్రాజెక్టులు లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏమైపోతుంది ఈ రాష్ట్రం? మరలా జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే భవిష్యత్ అంతా కూడా అంధకారం అవుతుందనే పూర్తిగా విశ్వసిస్తూ, అది కాకూడదు, దూరదృష్టి కలిగిన నాయకుడు, అన్నిత్యం ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారం కోసమే వెతికే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సంగమం, వీళ్ళిద్దరితో పాటు నేషనల్ ఫ్రంట్ మోడీ గారి కలయిక. ఈ రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మన ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి జనసేన అభ్యర్థి నాదెల్లి మనోహర్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, నాదెల్లి మనోహర్ గారు గుర్తైనటువంటి గ్లాస్ గుర్తుకి, చంద్రశేఖర్ గారి గుర్తైనటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తైనటువంటి సైకిల్ గుర్తుకి 2 ఓట్లు పవిత్రమైన మీ ఓట్లని వేసి వాళ్ళిద్దరిని గెలిపించేదానికి మీ అందరూ కూడా పార్టీలోకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు. మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నాదెళ్ల నరేంద్రతో పాటు మరో 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో రోజు రోజుకు చేరికలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి తాజాగా జువలపాలెం గ్రామం. అనధికారంగా కాంగ్రెస్ వైసీపీలో కొనసాగిన నాదెండ్ల నరేంద్ర భారీ ర్యాలీతో వేలాది మంది ప్రజలతో కలిసి నక్కానంద్ బాబు సమక్షంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యార్లగడ్డ రోషిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 130 కుటుంబాలు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్కానంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కళాకారుల సంక్షేమం ఏ రాజకీయ పార్టీకి పట్టదా అని మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రజ ప్రశ్నించారు. స్థానిక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మరో 2 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో నిరుపేద కళాకారులకు ఉపకార వేతనాలు ఇవ్వాల్సిందిగా రాజకీయ పార్టీలకు మనవి చేశారు.
నాటకరంగం నటీనటులు హరికథ, బుర్రకథ, వగ్గు కథ, జముకుల కథ, తోలుబొమ్మలాట, కూచిపూడి, భరతనాట్యం చేసే కళాకారులలో అధిక శాతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా కళాకారుల సంక్షేమం గురించి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకపోవడం చూస్తుంటే కళారంగంపై రాజకీయ పార్టీలకు ఎంతో నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతుందని అన్నారు. రిజిస్టర్ అయిన సంస్థలు నిర్వహిస్తున్న నాటక కళా పరిషత్లకు సబ్సిడీ ప్రకటించాలని, పేద కళాకారులందరికీ 5,000 రూపాయల నెలవారీ సహాయం అందించాలని ఆయన రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే రానున్న 48 గంటల్లోపు కళారంగం సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటిస్తారో ఆ రాజకీయ పార్టీకే ఓట్లు వేయాల్సిందిగా ఆయన ఆంధ్రప్రదేశ్లోని రంగస్థల కళాకారులను హరికథ, బుర్రకథలు చెప్పుకునే కళాకారులకు దిలీప్ రాజా పిలుపునిచ్చారు. కళాకారుల ఓట్లు మాత్రం కావాలి, సంక్షేమం మాత్రం ప్రకటించకపోవడం ఎలాగని ఆయన రాజకీయ పార్టీలను కోరారు. విలేకరుల సమావేశంలో నటులు మిలిటరీ ప్రసాద్, సహాయ దర్శకులు వెంకీ రావణ్, ఇంటూరి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. దాదాపుగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి. కానీ ఏ పార్టీ కూడా కళారంగాన్ని డెవలప్ చేస్తామని కానీ, కళాకారులకు పెన్షన్ ఇస్తామని కానీ, కళాకారులకు ఉపకార వేతనం ఇస్తామని కానీ, అలాగే సినిమా పరిశ్రమని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్కళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టాల. ఇంకా జస్ట్ అంతా 3 రోజులు ఎలక్షన్, 24 అవర్స్ అయిపోతే సోమవారం ఉదయం పోలింగే. ఇప్పుడు మేము మనవి చేసేది ఏంటంటే, రాజకీయ పార్టీలకి మీలో ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళారంగానికి, కళారంగం ఏదైతే ఉందో, నాటకం కావచ్చు, బుర్రకథ కావచ్చు, హరికథ కావచ్చు, ఒగ్గు కథ కావచ్చు, జముకుల కథ కావచ్చు, తోలుబొమ్మలాట కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి కళాకారులందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారా లేదా, ఇస్తానంటే స్పష్టం చేయండి. ఆదివారం నాడు, శనివారం నాడు, రేపు, ఎల్లుండో మీరు స్పష్టం చేస్తే, ఎందుకంటే ప్రతిదానికి ఒక ఉపకార వేతనం అనేది ఇస్తున్నారు. కొన్ని కొన్ని మేనిఫెస్టోలు నేను చూసా, పర్సనల్లీ ఐ హావ్ సీన్ అండ్ ఐ హావ్ అబ్జర్వ్డ్. దట్ ఇస్ ద రీజన్ వై ఐఎమ్ డేర్ ఇనఫ్ టు టాక్ టు ది మీడియా. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడటానికి గల కారణం కూడా అది, ఏ రాజకీయ పార్టీ కూడా కళారంగం అభివృద్ధి కోసం కానీ, కళాకారులకు చేయతనివ్వటం కోసం కానీ, కళాకారులకి కాస్త ఇంత తిండి పెట్టే ఆలోచన కూడా చేయటల్లా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకప్పుడు తోలుబొమ్మలాటని జనం విపరీతంగా ఆదరించారు. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఎక్కడా లేరు. ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు భయంకరంగా చూసేవాళ్ళు. ఇప్పుడు బుర్రకథలు, హరికథలు లేవు. పైగా ఇప్పుడు ఒక వరుడ్ కూడా చెప్పేవాళ్ళు హరికథ ఆపలేదు, పిటకథలు అని చెప్పనే స్థాయికి వచ్చాం. ఈ హరికథలోళ్ళు పోయారు, బుర్రకథలోళ్ళు పోయారు. మరి వీళ్ళందరూ ఎలాంటి జీవితాన్ని, దుర్భరమైన జీవితాలను గమనిస్తున్నారు? ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద బిలో పావర్టీ లైన్, వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఇప్పుడు మనకి తెనాల్లోనే మారిస్పేటలో చూసుకుంటే ఎంతోమంది కళాకారులు ఉన్నారు. బుర్రకథల వాళ్ళు కానీ, హరికథల వాళ్ళు కానీ, జంకుల కథలు చెప్పేవాళ్ళు కానీ, అట్లాగే మేకప్లు వేసుకునేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాంటి ఉపకార వేతనం ఇస్తామని కానీ, వీళ్ళందరికీ ఎలాంటి సబ్సిడీస్ ఇస్తామని కానీ చెప్పాల. రైతు కళాత్మకతకు అద్దం పడుతున్న కూటమి పార్టీల గుర్తుల దృశ్యం ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కౌలు రైతు ఎర్రి పాపారావు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో ఆయా పార్టీల ఎన్నికల గుర్తు ప్రచారం ప్రాధాన్యత అంశం. ప్రతి ఓటర్ తమ ఎన్నికల గుర్తు గుర్తుంచుకోవాలంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తు ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా ఊదరగొడుతున్నారు నాయకులు. ఇదంతా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఎన్నికల ప్రచారంలో భాగం. అయితే ఒక కౌలు రైతు తనకున్న కళాత్మక దృక్పథంతో రైతు అవసరం సాధన కోసం కూటమి పార్టీల గుర్తులను ప్రతి రైతు గుర్తుంచుకునేలా, తాను నమ్మిన నేళ్ల తల్లి ఓడిపోయిన రైతుల ప్రయోజనం కోసం నమ్మకమైన కూటమి పార్టీల గుర్తులను, గోంగూర విత్తనాలను కళాత్మక దృష్టితో నాటిన వైనం చూపర్లను ఆకట్టుకుంది. ఆ కౌలు రైతు ఆలోచనలో మెరుగైన భావం ఉంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో పాటుగా కూటమి పార్టీల ఎన్నిక గుర్తులైన సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను చూపర్లను ఆకట్టుకునే విధంగా తన పొలంలో వేసిన గోంగూర నారుతో మలచిన తీరు,
రైతులోని కళాత్మకతకు అర్థం పడుతుందనే చెప్పాలి. ఈ అరుదైన దృశ్యం తెనాలి నియోజకవర్గం కొలిపర మండల గ్రామమైన అత్తోట గ్రామానికి చెందిన రైతు ఆలోచన నుండి గోంగూర మొక్కలుగా కూటమి పార్టీల గుర్తులు చూపర్లను అలరిస్తున్నాయి. గతంలో కూడా సందర్భానుసారంగా ఆ రైతు తన వరి పొలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన లోగో వరి నారుతో వేసి పవన్ కళ్యాణ్ సైతం అబ్బురపరిచాడు. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలు కాపాడే కూటమి పార్టీల గుర్తులను వేసి రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు సాయంగా కూటమికి ప్రచారం చేద్దామనే సంకల్పంతో వేసినట్లు, అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఎర్రి పాపారావు తెలిపారు. యోగా వేసి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన పతి సేనికి నీళ్ళు, పతి చేతికి పని. ఈ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం. మా రైతుల ద్వారాగా మేము ఏమి ఇవ్వాలో, ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కుల మతాలు విడి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి చందనోత్సవం కనుల పండుగ నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం చందనోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మళ్ళీ ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ మాసం నుంచి మనకి నెల రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటిగా ఈరోజు స్వామివారి యొక్క చందనోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి విశేషంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి యొక్క చందన దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ నెల 21వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకములు, స్వామివారికి పూజలు జరుగును. అలాగే జూన్ 1వ తారీఖు హనుమ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని హనుమజ్జ స్వామివారికి ఉదయం విశేషమైన అభిషేకము, సింధూర అభిషేకము, స్వామివారి దర్శనము ఏర్పాటు చేయాలి. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కళాశాల ఎదుట గల బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పరిషత్ కార్యాలయంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ సారథ్యంలో పరిషత్ కార్యవర్గం సభ్యులు పరశురాముని చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శుక్రవారం ఎంతో శుభదినమని పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ, శ్రీకృష్ణుడు కుచేలుని కలిసిన రోజు, అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర అందించిన రోజుగా ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజని పురుషోత్తమ శర్మ తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యకార్యాలు చేస్తే అవి అక్షయంగా నిరంతరం జన్మ సంబంధం లేకుండా మన వెంట వస్తాయని తెలిపారు. కొండలో నీరు దాహాతులకు అందించడం, దాన ధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుందని చెప్పారు. నిషిత కర్మలకు దూరంగా ఉండటం మంచిదన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ పరశురామ జయంతిలో దాగి ఉన్న ఉద్దేశం జ్ఞాన సంపదతో పాటు సంపద కలిగి
ఎవరిని వారు రక్షించుకోవడమని తెలిపారు. దేశ కాలమానం బట్టి ఆచారాలు ఏర్పాటు చేశారని, ఈ కాలంలో ఎండలు ఎక్కువ కనుక గొడుగు చెప్పులు మంచినీరు దానం చేయటం వలన మేలు కలుగుతుందన్నారు. ఈ తరహా మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పరివేక్షించేందుకు బ్రాహ్మణ పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు త్రిపురారి పట్ల దత్తాత్రేయ శర్మ, మల్లేపల్లి ఆదిశేషిరావు, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడు ఎన్ఆర్కే శర్మ, చిన్నప్రగడ శ్రీనివాస్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సభ్యులు ఉన్నారు. అక్షయ తృతీయ, అదేవిధంగా భగవాన్ పరశురామ జయంతి, ఏదైతే శంకర భగవత్పాదులు వారు కనకధారాస్తవాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన రోజు, ఈ రోజున ఏదైతే మంచి పని మనం చేస్తామో అది అక్షయమే మన జీవితాల్లోకి వస్తుందనేది పెద్దల శాస్త్రవచనము. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో భగవాన్ పరశురామ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రోజున అందరూ కూడా ప్రజలందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరం కూడా దాన ధర్మాలు చేస్తే అది వృద్ధి చెంది మన జీవితాలు మన పిల్లల జీవితాలు బాగుంటాయనేది పెద్దల వచనము. అందరూ కూడా ఆ రకంగా, మరి ఏదైతే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోండి అని చెప్పి మనం కొనుక్కోవటం కాదు, ఇవాళ మనం చేసే దాన ధర్మమే ఇవాళ మన జీవితానికి ఉపయోగపడుతుంది. తనను తాను త్యాగం చేసుకున్నవాడు ఎప్పుడైనా చరిత్రలో కీర్తించబడతాడు. పరశురామ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశకాల మాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు ఈ పర్వదినాలను ఏర్పాటు చేశారు. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఈ అక్షయ తృతీయ నుంచి ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఇది ఉంది. పరశురాములు అంటే అసలు ఆయన పేరు రాముడు, భృగురాముడు. పరశువును ఆయుధంగా ధరించాడు కనుక ఆయన పరశురాములు అయ్యారు. కలియుగంలో జ్ఞానంతో పాటు శక్తి కూడా అవసరం. కేవలం జ్ఞాన సంపన్నత వల్లనే ఈ సమాజంలో మనగలగటం కష్టం కనుక శక్తి కూడా అవసరం అనేది ఆ పరశువు ధనువులను తెచ్చి మనం గ్రహించుకొని ఈ జ్ఞాన సంపన్నులైన వాళ్ళు అందరూ కూడా ఆ జ్ఞానంతో పాటు శక్తిని కూడా సమకూర్చుకోవాలనేది పరశురామ అవతారం యొక్క ఉద్దేశ్యం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ముసలయ్య అనే దివ్యాంగుడకు పట్టణ స్వరాజ్ సెంటర్ వద్ద టీమ్ యంగ్ జనరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సాదిక్ ఆధ్వర్యంలో అందజేశారు. తమ సంస్థ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్, గిరి గణేష్, యంగ్ జనరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు తెనాలి పట్టణంలోని పందెల ముసలయ్య అనే 40 ఏళ్ళ వయసు గల వ్యక్తికి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవటం వల్ల తన 2 కాళ్ళు అనేవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఈ మధ్య మా యంగ్ జనరేషన్ టీమ్ని సంప్రదించి నాకు కూడా ఇలాంటి ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము సంప్రదించి ఈ ముసలయ్యకి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈయనకనే కాదు, ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎవరికైనా మేము చేస్తున్న సమాజ సేవలు, అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇలా ఎంతోమందికి చేస్తున్నాము. ఎవరైనా అవసరాల్లో ఉన్న మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మా టీమ్ని సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ 7075746123, మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు సాదిక్ ఆధ్వర్యంలో మరి ముసలయ్య అనే వ్యక్తికి కారుమూరి పాలెంకి చెందిన ముసలయ్య, మరి మేమూరు మండలం చంపాడులో ఉంటామన్నాడు అత్తగారి గ్రామంలో. మరి దురదృష్టవశాత్తు లారీ యాక్సిడెంట్లో తను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. మరి అతనికి ట్రైసైకిల్ పాడైపోయి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉండడం తరుణంలో ఎవరిదో ట్రైసైకిల్ మీద నంబర్ చూసి సాదిక్కి ఫోన్ చేసి అయ్యా నాకు సైకిల్ కావాలి నా ఇబ్బందుల్లో ఉన్నానంటే మరి స్పందించి తక్షణమే మరి గత వారం కూడా ఒక ట్రైసైకిల్ అలాగే ఫ్రూట్స్ మర్చెంట్స్కి అలా చెప్పులు కుట్టే కార్మికులకి వీళ్ళందరూ గొడుగులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ట్రైసైకిల్ మరి యంగ్ జనరేషన్ తరపున ఇస్తా ఉన్నాం. అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 19వ తేదీ అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కొండపి శ్రీనివాస్ తెలిపారు. బోస్ రోడ్లోని వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరం నందు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, జూనియర్ సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయని, పోటీలలో పాల్గొనదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు అందే బాలచంద్రమౌళి, ఎం శ్రీనివాసరావు, బి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతామందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమాచార్యకర్త పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, మరల పెద్దవాళ్ళ
నాకు 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1గాను 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2గాను విభజించి వీళ్ళల్లో కూడా బహుమతి చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలుగాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, రెండో బహుమతి 500 గాను, మూడో బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మన ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల్ని మీరు పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే ప్రతి వారము ఆదివారము బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి వసుంధర గారు శ్రీనివాసరావు గారి బృందం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణమునందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మీ చిన్నపిల్లలందరికీ నేర్పించి ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించి అక్కడ ఉచితంగా తీసుకుని వెళ్ళి నేర్పించడం జరుగుతుంది. రౌడీజాలు, గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం అన్యాయం అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుండి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ తన పర్యటనను ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానమని వ్యాఖ్యానించిన జగన్ ఆ పార్టీ నాయకులు ఆ శ్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు, అంటే పేదలను కాటి కాపరులుగా భావించడం ఈ ప్రభుత్వం ఉద్దేశమా, అబద్ధాలు చెప్పి చెప్పి నిజం అంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు. పొద్దున లెగిస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగన్ ప్రచారం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటిది చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్, జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానంలాగా ఉంది అంటారు. మరి శ్మశానంలాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు, అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా వాళ్ళు, మీరు ఎందుకు ఇచ్చారు? అక్కడ జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు 1 ఐటీ హార్డ్వేర్ పార్క్గా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంతకుముందు నేను కులాలు చూడను అంటే నిజమే అనుకున్నాం. చివరికి ఆయన వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వర్గ తాబేదారుగా మారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళు పొడుస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. అబద్ధాలు చెప్పి చెప్పి నిజమేమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. ముందు మొత్తం మాఫీ చేస్తానన్నారు 3 దశలుగా, కేవలం 5-స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే మందు మాఫీ చేయకపోగా ఎన్నోసార్లు రేట్లు పెంచారు, కొత్త బ్రాండ్లు 30కి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసినటువంటి పరిస్థితి. వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పొద్దున లభిస్తే అంటాడు, మరి డ్రైవర్ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు, మరి అది ఎలా? ఇంకొకటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు, మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేసావు?
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వారంలోనే గంజాయి విక్రయాలను అరికడతాం. తెనాలిలో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రౌడీజం, గంజాయి విక్రయాలు మితిమీరిపోయాయి. ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హత ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను 2 విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో. మొట్టమొదటిది, తెనాల నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది 4 లేన్ల రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెనాల నుంచి గుంటూరు వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చాలి. 2 ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఐతానగర్లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో, లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తామని. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి రాదు. గంజాయి తెనాల్లో గంజాయి విక్రయం 1 వారం రోజుల్లోనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎంతోమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు పాపం తెలియక బానిసలైపోయి ఎంత నష్టం జరుగుతుందో మన సమాజానికి మేమందరికి తెలుసు. వాటికి వాళ్ళందరికీ మనం బాసటగా నిలబడాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో 1 వారం రోజుల్లోపే మూసివేసే ప్రక్రియ 100% చేస్తామని, భవిష్యత్తులో కూడా మనం అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం. రాజాగారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించారు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి, మన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే విధంగా మరొకసారి ఇందాక అన్నట్టు తెనాలికి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ ముగ్గురు సారథ్యంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. జన సునామీ చూస్తుంటే నేల ఇనిందా, ఆకాశం పొంగిందా, సైక్లోన్ వచ్చిందా అనే మాదిరిగా ఈ రోజు ఇక్కడున్న ప్రజలు చూస్తుంటే ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల సైక్లోన్ దెబ్బకి ఈ సైక్లోన్ సుడిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈ రోజు నేను గట్టమతంగా చెప్తున్నాను. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మరి కిలో బియ్యం 2 రూపాయలకే జన వస్త్రాలు ఇస్తే మరి తెలుగు వారి ఈ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలు స్కామ్ జరిగిందా లేదా? మరి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏ పార్టీని మీరు గెలిపించాలి? మీ క్యాండిడేట్ ఎవరు? మనోహర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఐతనారు తెలుగుదేశం కార్యక్రమాలందరినీ ముందుకు పెట్టండి. 1,87,000 మంది సిసి రోడ్లు వేశాడు ఈ రోజు కూడా.
పైకెక్కను కిన్నడుతోంది. అప్పులు తప్ప అభివృద్ధి లేదు, ఇవాళ కూల్చడం తప్ప కట్టడం లేదు, లూటీ తప్ప ఐటీ లేదు, షార్టిజం తప్ప టూరిజం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం కూర్చుకోవడం దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్నాడు. ఖజానాని ఖాళీ చేసిండు, తాజవరాలను లూటీ చేసిండు, రిషికొండకు గుండు కొట్టిండు, ఇవాళ ల్యాండ్ టైటిల్ ల్యాండ్ మన ఆస్తికి ఎదురు పెడుతున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మళ్ళొక్క అవకాశం ఇవ్వండి మనం అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గతంలో ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగుబాయి, బయలో తెలుగుబాయి, నదిలో ఇసుకబాయి, గుడిలో విగ్రహాలు బాయి, నీరాలు మెరిగిపాయి, దూరాలు తరిగిపాయి, పరిశ్రమలు పారిపాయి, రాష్ట్రం అప్రమయమాయి, ఆస్తులు తరగకపాయి, తల్లికి గౌరవ అధ్యక్ష పదవికి బాయి, చెల్లికున్న ఆస్తి బాయి, బాబాయిని పైకి పంపిండు, బాబుని జైలుకు పంపిండు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు, మా అక్కడకు నెత్తిల చేతులు పెట్టిండు, నుదుటికి ముగ్గులు పెట్టిండు, చెంపకి చెంపలు పెట్టిండు, దవడ గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అధికారులకు వచ్చిన తర్వాత నిండా ముంచిండా లేదా అని మీ అందరికి అడుగుతున్నా. దుష్ప్రచారాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవటం ఇది మొదటిసారి కాదు. మొట్టమొదటిసారి వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ రోజున ఏ ముస్లిం సోదరుడి పైన కానీ సోదరిమణి పైన కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యక్తిగతంగా జరిగినటువంటి అన్యాయం లేదు. అదేవిధంగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి మరీ తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 14-19 మధ్య కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి అరాచకం జరగలేదు. ఆ రోజున ఎన్నో పథకాలు ఇచ్చారు, రంజాన్ తోఫా కానీ, దుల్హన్ కానీ, మౌజం ఈనాములకు కానీ, ఇలా ఎన్నో ముస్లిం సోదరులకు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగింది కూడా మీ అందరికీ ఇప్పుడు 3 అంశాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 ఎన్ఆర్ఏ సిఏఏ, సిఏఏ 1, ఎన్ఆర్ఏ 1, 3 4% ముస్లిం రిజర్వేషన్లు. ఈ ఎన్ఆర్ఏ సిఏఏ అనే బిల్లులు ఎప్పుడు వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచించాలి. 2019కి ముందు రాలేదు ఇవి, ఇవి వచ్చినవన్నీ కూడా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 31 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభలో కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి బిల్లులు ఇవి. ఈ బిల్లుల మీద ప్రశ్నించడం దేవుడెరుగు, కనీసం చర్చ కూడా జరపనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లుల మీద ఓటేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా.
గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ కి చేశారా, సిపిఐకి చేశారా, సిపిఎం కి చేశారా, లేకపోతే ఆప్ పార్టీకి చేశారా? ఆయన చేసింది కూడా బీజేపీ. అయితే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారే తప్పించి వేరే వ్యక్తులకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి జరిగే విధంగా ఎటువంటి బిల్లును కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. అమర్తలూరు మండలం యలవరు మూర్పూరు గ్రామం నుండి వైసీపీ పార్టీని వీడి 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఓలేటి శివాజీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ డైరెక్టర్ చింతలపూడి సుబ్బారావు, మాడపాటి శ్రీనివాసరావు, తాళూరు సత్యనారాయణ, నిక్కా సాంబశివరావు, గోళ్ల రమేష్ బాబు, కొత్తపల్లి బిందులు టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన కొలకలూరు గ్రామ వైసీపీ నేతలు. గోంగూర మొక్కలతో కూటమి విజయాన్ని కాంక్షిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టిన అత్తోట గ్రామ కౌలు రైతు. కళాకారుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోదా అని ప్రశ్నించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా. సిటీ న్యూస్ ఎంతతో సమాప్తం. నమస్కారం.